ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఆసిఫాబాద్ నియోజకవర్గం జిల్లాల పునర్విభజన తర్వాత ప్రత్యేక జిల్లాగా మారింది. ఎన్నికల వేళ ఆసిఫాబాద్ పై దూరదర్శన్ అందిస్తున్న పోల్ పాయింట్. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన ఉద్యమకారుడు కొమరం భీం పేరిట 2016లో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడింది. ప్రసిద్ధ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ ఇక్కడే ఉంది. జిల్లా పరిపాలనా కేంద్రం ఆసిఫాబాద్ కాగా జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ 15 మండలాలు ఉన్నాయి. జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆసిఫాబాద్ సిర్పూర్ ఉన్నాయి. జిల్లా మొత్తం ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఆసిఫాబాద్ నియోజకవర్గం 1952లో ఏర్పాటు కాగా ఇక్కడ సుమారు 230,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. 10 సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 3 సార్లు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు, 1 సారి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఆసిఫాబాద్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రస్తుత జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవా లక్ష్మిని ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి అజ్మీరా శ్యామ్ నాయక్ బరిలో ఉండగా బీజేపీ నుంచి అజ్మీరా ఆత్మారాం నాయక్ పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. మరొక నియోజకవర్గం సిర్పూర్ 1952లో ఏర్పాటు కాగా ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 225,000 మంది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2018 ఎన్నికల అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ నుండి రావి శ్రీనివాస్, బీజేపీ నుండి హరీష్ పాల్వాయి బరిలో ఉన్నారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుండి బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో ప్రవీణ్ కుమార్ ప్రవేశంతో సిర్పూర్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.